ஹாய், ஹலோ, நமஸ்தே, வெல்கம் பேக் நரசிம்மன் தெலுங்கு யூடியூப் சேனல். ஸோ ஈரோஜு மங்களவாரம் 5:29 అవుతుంది, 5:30 అనుకోండి. ఓకే, లెట్స్ గో. ఈరోజు ఎంతైతే చూద్దాం. ఆన్లైన్లోకి అయితే చేసిన ఈరోజు ఎలా ఉంటారేమో తెలియదు. నిన్న అయితే బుకింగ్స్ సీట్లు సరిగా లేనట్లే ఉన్నాయి. అక్కడ వరంగల్ వచ్చి ఆన్ చేసినాం కదా, సీఎన్జీ అయితే ఫుల్ ట్యాంక్ ఎక్కువగా పాయింట్ తక్కువ అవుతుంది. నో ప్రాబ్లం. బుకింగ్ వెయిటింగ్ బుకింగ్ వచ్చాక అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తా. ఇంకా ఫస్ట్ బుకింగ్ 5:33 వచ్చింది, 10 కిలోమీటర్స్ 50 మినిట్స్ టైం పట్టింది, 154 వచ్చింది. దీని తర్వాత ఒక 15 కిలోమీటర్ దాటిపోతే సికింద్రాబాద్ నుంచి పడింది, 17 కిలోమీటర్లకి 20 మినిట్స్ టైం పట్టింది, 255 వచ్చింది. ఇదొకటి గో రెంటల్ నిన్న రిజర్వేషన్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వరకు జస్ట్ 2 ట్రిప్స్ 410 రూపీస్ కొండాపూర్లో ఏమి మా దగ్గర ఉన్నా. ఈ వీక్లో చూడండి ఇన్సెంటివ్ దారుణంగా వాడు మళ్ళా ఎయిర్పోర్ట్కి ఇచ్చింది. ఓన్లీ ఎయిర్పోర్ట్కి ఇన్సెంటివ్ ఇచ్చే ఏంది ఇది. ఓలాలో 7 AM టు 11 AM అంట, ఎన్ని ఎక్స్ట్రా 600 రూపీస్ 5 బుకింగ్స్ కంప్లీట్ చేస్తే 5 మోర్ బుకింగ్స్ టు 1 కంప్లీట్ అంట. బుకింగ్ ఫస్ట్ బుకింగ్ స్టార్ట్ బిట్వీన్ 7 AM అండ్ 11 AM. ఇది ఒకసారి చేస్తే అర్థమవుతుంది. ఇది మనం చేయలే ఒకసారి, ఇది టాస్క్ కంప్లీట్ చేస్తే ఏదన్నా. అందుకే గో కూడా మినీ కూడా ఆన్ చేసి పెట్టిన. మన ఈరోజు ఒకటైనా కంప్లీట్ చేస్తే ఏమన్నా తెలుస్తుంది, ఐడియా వస్తుంది. ఇప్పుడు వరకైతే ఈరోజు అది కాక మంగళవారం ఎట్లుంటుందేమో, డల్లే ఉంటుంది మంగళవారం. ఐదు తారీఖు అయితే ఈరోజు ఇక టార్గెట్ అందుకే టార్గెట్ పెట్టుకోవాలి ఈరోజు ఇంత అనేసి. ఎంతైతే అంతే టార్గెట్, ఎంతైతే అంతే టార్గెట్. కొండాపూర్ కా నుంచి ఎయిర్పోర్ట్ పడింది బుకింగ్. ఏంది అగో 34 కిలోమీటర్స్ 36 మినిట్స్ టైం పడింది, 4578 రూపీస్ వచ్చింది. క్యాష్ కరెక్ట్ ఏమో 879, 50 రూపీస్ టోల్. టోటల్గా 988 అయింది, 91 కిలోమీటర్స్ తిరిగినాం. సీరియల్ వచ్చి సీరియల్ బాగానే ఉంది, 296 300 ఉంది. అయితే శంషాబాద్కి వెళ్ళి టిఫిన్ చేయాలి. శంషాబాద్కి వెళ్ళిపోతే అక్కడ టిఫిన్ చేస్తా. ఈ ఫ్రీ పార్కింగ్లో వద్దు, ఈ ఆడ వెయిట్ చేస్తావు ఇంతసేపు వల్ల చాలా టైం పడుతుంది. ఇద్దాం బయట పోయి అందులోనే పెడతా, పడిందా ఓకే, పడకపోతే అట్లా. బుకింగ్ అయిపోయినాక బయటికి వెళ్ళిపోతుంటే ఒక గంట తర్వాత వచ్చింది బుకింగ్, చిలుకూరుకు వచ్చింది మేకపేట నుంచి. ఓ చాలా దూరం అయిన ఖాళీగా 33 కిలోమీటర్స్కు 489 వచ్చిండు. చిలుకూరు నుంచి కొంచెం బయటకు పోతుంటే మళ్ళీ చిలుకూరు నుంచి అమ్మినప్పుడు ఏదో పడింది, 500 రూపాయలు బుకింగ్ దగ్గరకు వచ్చాయి. రైడర్ క్యాన్సిల్ 35 రూపీస్ వచ్చింది క్యాన్సిలేషన్కి. చిలుకూరులోనే ఉన్నాం, ఇంకా టోటల్ 1500 అయింది.
ఉక్కూరు నుంచి బయటికి వచ్చాక మళ్ళా ఇంటర్సిటీ పడింది మొయినాబాద్ నుంచి 12:39కి 46 కిలోమీటర్స్ 1 hour 10 minutes 690 ఇచ్చాడు. 20 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకున్నా టోల్కి. ఓకే 220 కిలోమీటర్స్ తిరిగింది. ఓవరాల్ ఎర్నింగ్స్ 200 అయింది. ఎన్ని ట్రిప్? 4 ట్రిప్స్ తక్కువ, 5 ట్రిప్స్. ఇప్పుడు 220 అంటే ఒక 700 సీఎన్ చేసుకున్నాము. 700 సిఎన్జి, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్. ఓకే, ఇది ఈరోజు షార్ట్ ఎర్నింగ్స్ అనమాట, చాలా తక్కువైనాయి. ఓకే, ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. అవర్స్ ఎన్ని అవర్స్ అంటే ఇప్పుడు టైం అవుతుంది మనం 5:30, ఒక 9 అవర్స్, 9 1/2 అవర్ అంతే. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్. ఈ వీడియో అందరూ నచ్చింది అనుకుంటున్నా. అంటే రోజు కొంచెం స్లో స్లోగానే గ్యాప్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఓకే అయింది. ఓకే, వీడియో అందరూ నచ్చినట్టు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.